కదా సలహా ఇచ్చారు విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం జనసేన అధికారపతి విజయ్ కుమార్ గారు ఉత్తరాంధ్రలో జరుగుతున్న గంజాయి సాగు మీదకి మరి ఈ 300 మంది ఎందుకు వెళ్ళలేదు మా జిల్లాలో జరుగుతున్నటువంటి కలప అక్రమ స్మగ్లింగ్ అట్లానే ఎర్రచందనం వాటి మీదకి ఎందుకు రాలేదని చెప్పి రాత్రికి రాత్రి ఇట్లా 100 మంది పోలీసులు రావటం అది బట్ ఆ జేసీబీ డ్రైవర్ ఎవరో కానీ వెళ్ళిపోవటం మళ్ళీ ఇంకో కొత్త డ్రైవర్ కోసం వెతికితే ఆయన కూడా నేను రానంటం అనేది సహజంగానే అయ్యన్న పాత్రుడు గారి మీద ఉన్న అభిమానం ఉండొచ్చు బట్ ఆ పరిస్థితిని చూసి కూడా అనుకుని ఉండొచ్చు డ్రైవర్ ఇంత అన్యాయంగా చేస్తున్నారని చెప్పిన కూడా రాని పరిస్థితి ఏమో బట్ ఒక అంశం ఏంటంటే విమర్శలకి సమాధానంగానే ఇది జరిగినట్టుగా కనపడతా ఉంది క్లియర్ కట్గా అది నిజంగానే అదేదో ఆక్రమణం ఇది ఇష్యూ కాదు కేవలం ఆయన చేస్తున్న విమర్శల మీద ఆయనకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇది చేద్దామని చెప్పని చేసినట్టుగా కనపడుతుంది విజయ్ కుమార్ గారు విజయనారాయణ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి TV5 వీక్షలకి శుభోదయం అండి. విజయనారాయణ గారు మనకు వాస్తవానికి ఈరోజు ఈ రాష్ట్రంలో చాలా క్లియర్గా అంటే మనం ఎలా ఉన్నాం పరిస్థితులు ఏంటనే దాని మీద అర్థం పడుతున్నాయండి. నేను అనేది ఏంటంటే ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం ఇచ్చిన అత్యంత అపురూపమైన ఒక స్ట్రక్చర్ అందులో జ్యుడిషియరీ అవనండి ఎగ్జిక్యూటివ్ అవనండి లేకపోతే ఈ ఈ పొలిటికల్ అవనండి ఏదైనా అవనండి ఇక్కడ పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఈరోజు ప్రశ్న వేసుకోవాలి క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మనం చూసాను నేను ఒక పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇమీడియట్గా స్టేట్మెంట్ ఒక మహిళా అధికారి ఆవిడెవరో పోలీసు దగ్గర నుంచి వచ్చింది ఒక స్టేట్మెంట్ నేను చాలా క్లారిటీగా ఈరోజు అబ్జర్వ్ చేస్తానండి ఎగ్జిక్యూటివ్ అనేది ఒక ఇండివిజువల్ ఇండిపెండెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థ ఎలా నడాలనేది రాజ్యాంగంలో చాలా క్లారిటీగా ఉంది ఆ తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్క జాబ్కి ఒక కేఆర్ఏ ఉంటుందండి జాబ్ ఎలా చేయాలి దట్టు కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థ అంతా కూడా ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని ఎంత దారుణంగా మరి లాక్కుంది అనే దాని మీద ఈరోజు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు మరి ఏమి ప్రజలకి మనం సేవ చేస్తున్నాం ఈవెన్ మేము పొలిటికల్లో ఉన్నాం రేపు నేను ఎమ్మెల్యే అవ్వచ్చు మంత్రిని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఆ వ్యవస్థ ప్రాపర్గా పనిచేయాలండి మేమంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాం కానీ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో రిటైర్మెంట్ అయినంత వరకు ఒకటే ప్రొఫైల్ ఉంటుంది అలాంటిది ఈరోజు పూర్తిగా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా అంటే ప్రజలు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ రెస్పెక్ట్ ఉందండి ఒకప్పుడు ఆఖరికి ఒక ఆఫీసులో గుమస్తాకు కూడా చాలా రెస్పెక్ట్ ఉండేది ఈరోజు కలెక్టర్లకు కూడా రెస్పెక్ట్ లేదు ఇది నేను అంటున్నాను నేను ఈరోజు అంటున్నానని కాదు ఒకసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు నిన్న విషయం వచ్చింది ఓకే అయ్యన్న పాత్రుడి గారు పబ్లిక్గా మాట్లాడారు అది మాట్లాడడం కరెక్టా కాదా అనే దాని మీద చర్చ కాదు ఈరోజు నిన్న జరిగిన విషయం మీద చర్చ నిన్న జరిగిన విషయం పొద్దున్నే తెల్లారే 3:30 ఒక 2 జేసీబీలు తీసుకెళ్ళి అది ఇరగొట్టించారు ఏమంటే మరి అక్కడ కాలం ఉంది ఇరిగేషన్ కాలం ఉంది ఆ ఇరిగేషన్ కాలంను ఆక్యుపై చేశారు ఓకే వెరీ గుడ్ నేను కాదని అనట్లా అయ్యన్న పాత్రుడి గారు ఎప్పుడండి కట్టుకున్నారు ఆ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు మీరు అధికారంలో ఎప్పుడు వచ్చారండి 3 సంవత్సరాలైంది 3 సంవత్సరాల నుంచి లేని ఇరిగేషన్ ఆక్యుపేషన్ ఇరిగేషన్ కాలం ఆక్యుపేషన్ నిన్న ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా అంటే మీరు ఈ 3 సంవత్సరాలు ముద్దు నిద్రపోయారా అంటే మీరు లెగిసి మీ పని మీరు చేసుకోవడానికి మేము తిట్టాలా ఏంటిది మీరు రండి ఇరిగేషన్ కాలువలు ఎన్ని ఆక్యుపై చేశారో నా నియోజకవర్గంలో నేను చూపిస్తా నేను అనేకమైన విషయాల్లో మీరు తీసుకొచ్చా నిన్న ఆయన విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు ఆయన ఇరిగే ఇలాగ ఆక్యుపై చేస్తూ ఒప్పుకుంటామా మేము ఒప్పుకోమన్నారు మీరు ఒప్పుకోరు విజయసాయి రెడ్డి గారు చాలా ఉత్తమమైన వ్యక్తి కాబట్టి నేను ఇప్పుడు లిస్ట్ ఇస్తా నేను సర్వే నెంబర్లతో సైతం లిస్ట్ ఇస్తా ఆ లిస్టులోని అన్ని కూడా మీరు ఇరిగేషన్ కాలువలు క్లియర్ చేయగలరా నేను అనేకమైన 3 సంవత్సరాల నుంచి అనేకమైన ఇష్యూస్ నేను ఇరిగేషన్ వైపు తీసుకెళ్ళా ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు అవన్నీ చేయగలరా ఇదే మాట మీరు ప్రజా వేదికని కూలగొట్టినప్పుడు మీరు చెప్పలేదా చెప్పారుగా మరి అక్కడ ఆ ఇరిగేషన్కి సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా మేము ఇచ్చేస్తామని చెప్పారు ఏవి చేశారా అంటే మీకు సమస్య వచ్చిన రోజు మీరు మాట్లాడతారు
మాట్లాడినప్పుడు మీకు ఏదో ఒక మీకు పాయింట్ కావాలి, ఆ పాయింట్ మీద ప్రజల దగ్గర మీరు మాట్లాడేస్తే అయిపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడినా అది వాళ్ళ పార్టీ ఒక ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీ నాయకుడు ఒక ఇమేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అది చాలా క్లారిటీగా ప్రజలకు ఈరోజు అర్థమైంది. కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద. ఆ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కాదు విజయ్ కుమార్ గారు మీరు ప్రస్తావిస్తున్నారు ఏంటి, మీరున్నటువంటి యలమంచిల నియోజకవర్గం గురించా, నర్సీపట్నమా, లేదంటే విశాఖ రూరల్ జిల్లా మొత్తం మీద మీరు ఏమైనా సర్వే చేశారా? ఎందుకంటే మంచి మాటే మీరు చెప్పారు, ఇవాళ పంట కాలువలకు సంబంధించి 2 సెంట్లు ఆక్రమించారని గోడ కూల్చినప్పుడు డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశమే. మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి మొత్తం లిస్టులు కలెక్టర్లకి, ఆర్డీఓలకి, ఎందుకు మంత్రులకు కూడా ఇవ్వచ్చు, మంత్రులకి అందరికీ ఇచ్చేసి. మీరు అన్నారు కదా విజయసాయి రెడ్డి గారు ఏదో ట్వీట్ చేశారని, బహుశా ఆయన కూడా మీరు పంపండి మొత్తం ఇదిగో నా దగ్గర యలమంచిల నియోజకవర్గంతో, లేదంటే నర్సీపట్నంతో, మొత్తం విశాఖపట్నం రూరల్కి సంబంధించి ఇదిగో ఇంత నా దగ్గర లిస్ట్ ఉందని చెప్పి వరుస పెట్టి రేపటి నుంచి 300 మంది పోలీసులు కాదు 3000 మంది పోలీసులు 300 బుల్డోజర్లతో రంగంలోకి దిగొచ్చు. మంచిదే కదా పంట కాలువలు శుభ్రం చేస్తే. ఇప్పుడు అదే విజయనారాయణ గారు మాకు చాలా మాకు మంచి దారి ఓపెన్ చేశారు విజయసాయి రెడ్డి గారు. 3 సంవత్సరాల నుంచి మేము గొంతు ఆరిపోయినట్టు అడిగినా కూడా అక్కడ ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు ఆయన ఒక ట్వీట్ చేయడం వల్ల మాకు ఆశలు కలుగుతున్నాయి. ఈరోజు ఓకే మేము కూడా రక్షించగలము, మేము కూడా ఇచ్చేయగలం, ఇది ఒక మంచి పరిణామం, మంచి ఇదే అని చెప్పి మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మంత్రి గారికి ఇచ్చేస్తే మంత్రి గారి మీద 600-700 ఎకరాలు కబ్జా చేసిన పరిస్థితులు ఉందండి. మొత్తం లెవెల్ చేసి పడేశారు. ఎన్ని కాలువలు పోయాయి, ఎన్ని ఇవి పోయాయి మీకు తెలీదా? మా మంత్రికి ఇక్కడ మా గుడివాడ అమర్నాథ్ మీదే ఉన్నాయి కదా ఇవన్నీ. కన్నబాబు రాజు మీద కోకొల్లలు బోల్డ్ నేను అది పూర్తిగా తీసుకొస్తాను, ఏమి ఇబ్బంది లేదండి. ఈ రోజు నుంచే ప్రతిరోజు ఎక్కడో దగ్గర తీసుకెళ్లి మేము పెడతాం, దానికి విజయసాయి రెడ్డిని ట్యాగ్ చేస్తాం. విజయసాయి రెడ్డి ఎంతవరకు దాన్ని ఇది చేస్తారో చూద్దాం, వాళ్ళ నిజాయితీ ఏంటి, నీతి ఏంటి, ఇవన్నీ చూద్దాం. నేను అంటుంది ఏంటంటే ఈ రోజు ట్వీట్లు కాదండి, నేను అంటుంది అధికారుల్ని చాలా చాలా క్లారిటీగా అధికారులతో మాట్లాడుతున్నాం. మీరు నిజాయితీగా పనిచేయండి, మాలాంటి పార్టీలు ఉన్నాయి నిజాయితీగా మాతో కలిసి పనిచేయండి అని మేము అనం. మీరు నిజాయితీగా పనిచేస్తే, మేము నిజాయితీగా పనిచేస్తే ఈ వ్యవస్థ అంతా కూడా నిజాయితీగా ఉంటే అందరూ కలిసి పనిచేసినట్టే. ప్రజల కోసం వెయిట్ చేస్తున్నాం. ఊరికే ఎవరో ఎవరినో తిడితే మీరెందుకండి మధ్యలోని? ఆఖరికి నిన్న నర్సీపట్నం ఎమ్మెల్యే నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదంటే ఎవరికి సంబంధం ఉంది? ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరికి సంబంధం ఉంది చెప్పండి? ఎవరిని పట్టుకొని మీరు వచ్చారు అంటే మీరు పడుకున్నారా? ఈ రోజు నేను చెప్తున్నా ఇదే విజయ్ ఎవరైతే చింతకాయలు విజయ్, నేను కోర్టుకు లాగుతానన్న కాదు, 3 సంవత్సరాల నుంచి మీరు నిజమైతే అది వాస్తవం అయితే 3 సంవత్సరాల నుంచి మీరు నిద్రపోతున్నారా? మీరు తీసుకున్న డబ్బులు మీకు మళ్ళీ వెనక్కి కట్టండి అని చెప్పి కోర్టుకు వెళ్ళండి, ఇది నేను అడుగుతున్నా. 3 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు 2019 వరకు ఉన్నారు, 2019 తర్వాత మీరున్నారు. 3 సంవత్సరాల నుంచి అంటే మీ అధికారులు ఎవరు కూడా పనిచేయలేనట్టే కదా ఇక్కడ. అది ఈరోజు చాలా క్లారిటీగా అందుకే అంటున్నా చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, దయచేసి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, రాజకీయం అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఈ వ్యవస్థ మీద అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం వెళ్దాం, ఇబ్బంది లేదు. ఎప్పుడు వెళ్దాం? ప్రజలకు మేలు చేసేటప్పుడు వెళ్దాం. కానీ ఊరికే ఎవరినో ఎవరికో భుజాలు తట్టినట్టు ఎవరికో మేలు చేసేటప్పుడు ఇలాంటి పనులు మాత్రం